మల్లయ్య
Hey, come on,
పట్టు ఆడవాళ్ళు దాచుకుంటే ఐదాక వేరు మగవాళ్ళు దాచుకుంటే ఏమి కలుస్తాయన్నాడు
అన్ని జీవరాశులు ఉన్నాయి కల్లో కలియుగం మీద బొంతు పురుగులు అనగా గొర్రె మంద లేదని గొర్రె మందని కొట్టించిండు 33 కోట్ల దేవుడి ఆశీర్వాదం ఆ గొర్రె మందని ఏడు పొరుగులు దిగినా ఎంకకాయంత ఎంత ఏమంటున్నవి చిన్నకాడ తినది పండకాడ పండది పాపి కూడమైన గొర్రె దిగిన కాడ నువ్వు కంగారు గొర్రె వంద బంగారం పడుతున్నది ఆ యొక్క మాత్రమే దేవాన దేవతలు ఎవరికి ఆస్తలేరు మల్లయ్య అందులో నీకు తెలియబోదు
సంవత్సరానికి మూడు పంటలు కాలకాలం పంట, యాసింగి పంట, కత్తెర పంట మూడు పంటలు. సంవత్సరానికి ఏడు పంటలు నాయన, ఏడు పంటలు నాయన అంటే అందులో కొన్ని గుర్ర పంట ఉంటేది. అది ఈ పండుగ ఈసుకపోయిన ఆ పండుగ, పాలమ్ముకున్న పండుగ, పెరుగమ్ముకున్న సల్లమ్ముకున్న పండుగ, ఎరుమమ్ముకున్న పండుగ, సచ్చిన పండుగ, నీకు బతికిన పండుగ. నాగలి పాలు పట్టి ఉండాలి, నాగలి ఎప్పుడు నీకు గుర్ర మంది వస్తుంది. ఏడు పొలవరు దాటి దాకా ఎంతో మళ్ళీ చూడతాను. వాళ్ళు అప్పుడైనా ఆ నాగలు కొని నాగలు నీకు ఎంతో మీకు వరకు కదా, నాగలి పాలు పట్టి కొన్ని మళ్ళీ ఎరిగినప్పుడు నాగలి బట్టి ఎరుకకు గుంజినప్పుడు గుర్ర మంద మాత్రం నాగలి మీద గుర్ర మంద వస్తున్నది. పొలవరు దాటిందు ఏడో పొలవరు మీద పోయే వరకు కల్లా ఆకాశం మూడినట్టు భూత బుగ్గులు పుట్టింది మల్లెళ్ళకు. మొత్తం పొచ్చుకున్న వరకు ఎక్కడ బాధ కలిగింది, ఏదో వస్తుంది మల్లని ఎందుకో మళ్ళీ చూసేవరకు అలా బంగారు గొర్రె ఎండి టైర్ కన్ను గోగులు ఉన్న కరణ మెడలోపల పోయింది. పార్వతి పరమేశ్వరు తిరగొచ్చారు మల్లయ్యా, కళ్యాణం కళ్యాణమే.